సో హాయ్ అందరికీ. హలో, హాయ్, మై సెల్ఫ్ లయా. సో ఫస్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ టు ద హోల్ టీమ్, అల్లనాటి రామచంద్రుడు డైరెక్టర్ గారు. సో స్టోరీ, స్క్రీన్ ప్లే కానీ, మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్స్ వాల్యూ కానీ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. అండ్ చూసిన ప్రతి ఒక్క ఆడియన్ బయటకు వచ్చి ఒక మంచి టాక్ ఇచ్చారు. సీతారామం తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసామనేసి. సో ఈ మూవీ చేసేటప్పుడు మీరు ఏదైనా మూవీని రిఫరెన్స్గా తీసుకున్నారా? నాకు లైక్ మూవీ రిఫరెన్స్ అని కాదని మేము ఒక మంచి వర్షం పడిన తర్వాత వచ్చే ఒక వెదర్ ఉంటుంది కదా 5 మినిట్స్లో, సో అలాంటి టైప్ ఆఫ్ వెదర్ లాగా ఉండాలి మూవీ అని విజువల్గా అనుకున్నాము. సో లైక్ ఇప్పుడైతే అదే పోర్ట్రే అయిందని నేను అనుకుంటున్నాను. సో మోక్ష గారు, నమస్తే. నమస్తే. మీరు మూవీ చూసేటప్పుడు అయితే చాలామంది మీ మీదనే ఫోకస్ చేశారు. అండ్ మీరు మూవీ చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకొని ఎమోషనల్ అయ్యి ఆడియన్స్ రెస్పాండ్ చూసి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి, సో ఎలా అనిపించింది? ఇన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాజ్ లైక్ ఓకే, పీపుల్ గర్ల్స్ విల్ బీ కనెక్టెడ్, బాయ్స్ విల్ బీ కనెక్టెడ్. బట్ మూవీ చూసిన తర్వాత ఫ్రమ్ యెస్టర్డే ఐ స్టార్టెడ్ కాల్స్ మెసేజెస్ స్టోరీస్. మై పేరెంట్స్, ఐ వాజ్ సిట్టింగ్ రైట్ బిసైడ్ మై పేరెంట్స్ అండ్ వాచింగ్ ద మూవీ. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ దే వర్ వాచింగ్ అండ్ ఇట్ ఈస్ యూ. సో దాట్స్ ద రీజన్. ఇట్స్ లైక్ మై లైఫ్ టైమ్ క్యారెక్టర్. యా, అండ్ ఐ అడ్మిట్ ఇట్ అండ్ ఐ వోంట్ చేంజ్ మై వర్డ్ హియర్ ఆఫ్టర్ ఆల్సో. దిస్ ఈస్ మై లైఫ్ టైమ్ క్యారెక్టర్. సో ఫుల్ మూవీలో మీరు బాగా కనెక్ట్ అయిన సీన్ ఎక్కడ? యాక్చువల్లీ మొత్తం ఆల్ సీన్స్ ఫస్ట్ హాఫ్ కూడా లైక్ వెరీ ఇంట్రెస్టింగ్, బట్ ఇంటర్వెల్ సీన్ మై గాడ్, ఇట్ వాస్ లైక్ అండ్ ఐ వాస్ ఫీలింగ్ యాంగ్రీ ఆన్ మీ, వాట్ దిస్ గర్ల్, ఐ విల్ గివ్ యూ అ టైట్ స్లాప్ ఆన్ హర్. సో దట్ ఈస్ హౌ హీ పోర్ట్రేట్ ద క్యారెక్టర్స్, బోత్ ద క్యారెక్టర్స్, అండ్ ఐ వాస్ ఫీలింగ్ పిటీ ఫర్ హిమ్. అండ్ యా, మిడ్ ఇంటర్వెల్ సీన్ అండ్ ఆల్సో ద సెకండ్ హాఫ్, హీ వర్క్ టు డీటెయిల్ సమ్. ఐ హర్డ్ యా లిటిల్ ల్యాక్ సమ్ పీపుల్ టోల్ దట్ ఫస్ట్ హాఫ్, బట్ ఫర్ మీ ఐ లైక్ ద సెకండ్ హాఫ్ మోస్ట్ బికాస్ హీ యాక్చువల్లీ వర్క్డ్ ఇన్ అ వెరీ డీటెయిల్. ఇఫ్ యూ హవ్ వాచ్ హృదయం అండ్ మలయాళం మూవీస్ లైక్ తట్టదిన్ మర్యాదు అండ్ హృదయం, సో ఐ హవ్ సీన్ హిమ్. ఐ టోల్డ్ హిమ్ ద ఫస్ట్ డే, ఆర్ యూ మేకింగ్ అ తెలుగు మూవీ ఆర్ మలయాళం మూవీ? సో నో నో, ఇట్స్ తెలుగు. సో ఐ వెరీ ప్రౌడ్ దట్ యూ వర్క్డ్ విత్ సచ్ క్రియేటివిటీ అండ్ ఫైన్ ఆర్ట్ అండ్ డీటెయిల్. సో ఐ లవ్ ద సెకండ్ హాఫ్ యా లిటిల్ మోర్ బికాస్ ఆఫ్ ద డీటెయిలింగ్. అయితే ఈ మూవీలో ఇన్ని సాంగ్స్ ఉన్నాయి కదా, సో ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ బ్రహ్మాండమే సాంగ్. సో మీకు అలా ఏ సాంగ్ నచ్చింది ఈ మూవీ? ట్రస్ట్ మీ, ఈచ్ అండ్ ఎ బ్రహ్మాండం అంతా నా పేరు నువ్వని ద నానా సాంగ్, వెన్ ఐ వాజ్ వాచింగ్ మై డాడ్ ఐ వాజ్ లైక్ గాడ్ నో. అండ్ బట్ యా, సీతమ్మ అండ్ అదే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద సాంగ్ కదలని కాలం. వాట్ యూ డిడ్, యూ టుక్ అవుట్ మై హార్ట్ అండ్ లైక్ టూ మచ్. ఓకే, థ్యాంక్ యూ. వంశీ గారు, హాయ్ అండి, నమస్తే. సో అలనాటి రామచంద్రుడు అనే టైటిల్ మీకు బాగా సెట్ అయింది అనేసి మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ చెప్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది అలా చెప్తుంటే రామచంద్రుడు అని? చాలా చాలా సంతోషంగా ఉందండి. అంటే ఇప్పుడు ఇందాక మోక్ష చెప్పినట్టు ప్రతి పాత్రకి ఒక కాంప్లెక్సిటీ రాశారు, చాలా డెప్త్ ఉంది పాత్ర. ఇప్పుడు నా పాత్ర సిద్ధు. సిద్ధు అనేవాడు సముద్రంతో పోల్చారు సినిమాలో, ధరణి భూమి. సముద్రంలో మనకు పైన చాలా సటిల్గా చాలా కామ్గా ప్రెజెంట్గా అనిపిస్తుంది, కానీ లోపల అలజడి చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒక వైలెంట్గా ఉండొచ్చు, యూనో చాలా ఉంటుంది. సో అది ఆయన రాసిన డైలాగ్స్ అయినా కావచ్చు, ఆయన క్యారెక్టరైజేషన్ అవ్వచ్చు. సిద్ధుని చాలా బాగా డీటెయిల్ చేశారు సార్. సో ఆకాష్ గారికి అక్కడ క్రెడిట్ ఇస్తాను నేను పూర్తిగా. అండ్ కాంప్లిమెంట్, మీ వాయిస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఆకాష్ గారు అసలు వచ్చి అండి, యాక్చువల్లీ చెప్పాలంటే నిన్న దాదాపు 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, ఏమైనా టెన్షన్ పడ్డారా ఎట్లా రిజల్ట్ వస్తుంది అనేది? లేదు సార్, టెన్షన్ ఏం లేదు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది ముందు నుంచే సినిమా బాగా ఆడుతుంది అని. ఈ సినిమా దిల్రాజు గారు రిలీజ్ చేశారు కదా, యాక్చువల్లీ మొన్న దిల్రాజు గారు రావాల్సింది, రాలేదు. ఈ థ్యాంక్స్ మీటింగ్ అయినా మరి పిలవకపోయారా? ప్రొడ్యూసర్ గారు, ఇది మనము 12:00 స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, లేట్ చేసాము. వన్ ఆఫ్ ద రీజన్ ఇది వచ్చేసి ఆయన దగ్గర కలిసి వచ్చాము, ఆయన ట్రావెల్లో ఉండి మార్నింగ్ వచ్చారు, సో వెళ్ళి కలిసి వచ్చాము, టైం కుదరలేదు రావడానికి. యాక్చువల్లీ అంటే మీరు పవన్ గారి ఫ్యాన్స్ కాబట్టి నేను అడుగుతున్నా, థ్యాంక్స్ మీట్ ప్రసాద్ లెవెల్లో పెట్టారు కదా, సక్సెస్ మీట్ ఏమైనా పిఠాపురంలో పెట్టుకుంటారా? ఫ్యాన్స్, పవన్ గారి ఫ్యాన్స్ మొత్తం ఇదే చేస్తారు. ప్రొడ్యూసర్ గారిని ఒకసారి అడిగి తీసుకుంటానండి, నేను పెడితే నేను చాలా హ్యాపీ. చెప్పండి, మీరు చెప్పండి సార్.
సినిమా అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే తమ సినిమాని ప్రమోట్ చేసుకోవాలి, డిఫరెంట్గా కొద్దిగా పోవాలని చేస్తుంటుంటారు ఏదో ఒక స్టార్ హీరోతో. మీకు ఆ ఫెసిలిటీలు లేనప్పుడు ఇలా ఏమన్నా? ఖచ్చితంగా అండి, అది మంచి గుడ్ ఐడియా మీరు చెప్పింది. పీఠాపురం అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లీడర్, ఈజ్ ద లీడర్ ద ఏపీ, హీ చేంజ్ ఎంటైర్ ఇన్ ద పాలిటిక్స్ రైట్ నౌ. సో డెఫినెట్లీ వీ విల్ లుక్ ఫర్ ఇట్, విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. సార్ సినిమా మ్యూజికల్ హిట్ బాగుంది, సినిమా చూస్తున్నంతసేపు సినిమాలో మ్యూజికే కనపడుతుంది. చాలా చిన్న చిన్న మాంటేజ్ చాలా జాగ్రత్త తీసుకుని చేశారు, ప్రతి ఫ్రేము పెయింటింగ్ లాగా ఉంది, చాలా డీటెయిలింగ్ ఉంది, చాలా కష్టపడ్డారు. మీ కష్టం అనేది ప్రతి ఫ్రేమ్లో తెలుస్తుంది. మీరు పడ్డ ప్రసవ వేదన ఏదైతే ఉందో నాకు తెలిసి మ్యూజిక్ డైరెక్టర్తో కూడా పడిచేటట్టున్నారు. తను చెప్పాలి సార్ చెప్పండి. ఆయన నిద్రపోనిచ్చాడు మిమ్మల్ని? అంటే కంఫర్టబుల్గానే వర్క్ చేశాం సార్, ఆల్మోస్ట్ 2022 నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి టైం తీసుకున్నాము. కాల్ చేసేవాళ్లే కానీ నేను కొంచెం నువ్వు ఫోన్ చేసినా అయ్యే టైంకి అయితే తప్ప మ్యాక్స్ డైరెక్టర్ ఫీల్ అయిపోతారు స్టోరీ. లేదు సార్, అంటే తనతో నాకు జర్నీ 9 ఇయర్స్ నుంచి, మేము షార్ట్ ఫిల్మ్స్ నుంచి జర్నీ చేసుకుంటూ వచ్చాము. సో వాట్ హీ నోస్ అంటే తనకి తెలుసు నాకేం కావాలి అన్నది ఈజీగా. అంటే తనతో నేను వర్క్ చేయడానికి కూడా కారణం అదే. నేను ఇప్పుడు ఒక సీన్ చెప్పినా సరే దానికి ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ అనుకుంటాననే లోపే తను ఇది పెడదాము ఈ ఇన్స్ట్రుమెంట్తో వెళ్దాము, సో ఈ ఫీల్ వెళ్దాము. బేసిక్గా తను సైలెన్స్ని ఎక్కువ నమ్ముతాడు. మ్యూజిక్ ఈజ్ లైక్ సైలెన్స్, సైలెన్స్ మ్యూజిక్ నేను చాలా నమ్ముతాను. సో దాంట్లో బాగా ఇద్దరం సింక్ ఉంటామండి. మీరు మీరు ఎట్లయితే ప్రేమలో లోతుగా మునిగిపోయారు ఆయన ఆయనకి తెలియదు కదా, ఆయనకి ఎట్లా నింపారండి? అంటే స్టోరీ నెరేట్ చేశాడు ఫస్ట్, తర్వాత విజువల్స్ ఎప్పుడైతే తీసుకొచ్చారో ఫస్ట్ నాకు వదిలేస్తారు. ఇంకా లైక్ నువ్వు చూడు మూవీ, నీకేం ఫీల్ అనిపిస్తుందో దాన్ని బట్టి వర్క్ చేయన్నట్టు చెప్పేవాళ్ళు అనమాట. ఫస్ట్ డ్రాఫ్ట్ ఏదైతే ఫినిష్ చేశానో ఆల్మోస్ట్ అన్నీ ఫస్ట్ నేను ఒక నాకు తెలిసి ఇంట్రో సీన్, నేను హీరోయిన్ ఇంట్రో సీన్ వర్క్ చేశాను. నేను అది వర్క్ చేసి నేను వచ్చేస్తాను ఈరోజు నాకు ఆగట్లేదు చూపెట్టాల్సిందే అని వచ్చాడు. అబ్బా ఇప్పుడు సరే ఏదో ఒకటి ఇది బేసిక్ వర్క్ అయితే అయింది కదా అన్నట్టు చూపించాను. కామ్గా వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళిపోయి వాళ్ళ ఆఫీస్లో చెప్తున్నాడు అనమాట, శశాంక్ అసలు చెవిచ్చి చేస్తాడని. సో బట్ ఇట్ వాస్ గుడ్. సార్ మీకే సార్ సినిమాటిక్ లిబర్టీ ఎంతవరకు ఉంటుంది సినిమాలో యాజ్ ఎ డైరెక్టర్గా చెప్పండి? సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారు చాలామంది, ఈ సినిమాలో ఏ అంశాల్లో తీసుకున్నారు? దాని తర్వాత ఇంకో క్వశ్చన్ ఉంది అడగాలి. సినిమాటిక్ లిబర్టీ చాలానే తీసుకున్నాను సినిమాలో సార్. దాంట్లో మిమ్మల్ని అడుగుదాం, మీకు ఇబ్బంది లేదంటే అడుగుతారు. అడగండి. ఇంటర్వ్యూల ముందు హీరోయిన్ లోయలో దూకేస్తుంది. అవునండి. ఆవిడకి వన్ డే మెమరీ లాస్ వస్తుంది. వన్ డే అని కాదు, నార్మల్ యాంట్రోగ్రేడ్ అమ్నీషియా లైక్ మెమరీ లాస్. సార్ ఆవిడతో పాటు ఆవిడని కాపాడటానికి హీరో దూకుతాడు. అవును సార్. ఆయనకి ఏం అవ్వదు, ఎందువల్ల? వాటర్లో పడిపోయారు సార్ వాళ్ళు. ఆవిడ ఎక్కడ పడిందండి? వాటర్లోనే ఉన్నారు కదా సార్ ఇద్దరు, కొట్టుకొచ్చి ఆగిపోయారు సార్, నేను అది చూపించలేదు. సరే సరే సార్. We all missed it actually yesterday. We most of us missed that scene. ఫస్ట్ సినిమా నాకు తెలిసి మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, నీ వాయిస్ బాగుంది ఫస్ట్ దగ్గర నుంచి అనుకుంటుంది. ఎట్లా అనిపించింది అంత సెటిల్గా నీ క్యారెక్టర్ అలా డిజైన్ చేశాడు ఆ సిద్ధు? అది నిజంగా ఇట్ వాజ్ అంటే ఆ సిద్ధు అనే పాత్రలోకి అంటే ఇంట్రిగేట్, చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్ కదా. అంత జనరల్ మనము లౌడ్ పర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడు మా డైరెక్టర్ గారు కూడా చాలాసార్లు మేము అంటే మా జర్నీలో చెప్పారు, లౌడ్ పర్ఫార్మెన్స్ చాలా ఈజీగా వచ్చేస్తుంది, చేతులు ఎగిరేయడాలు కాళ్ళు ఎగిరేయడాలు గట్టి అరచడము. బట్ ఇంత సటిల్గా ఒక అంటే ఇంకోటి ఏంటంటే సార్, జనాలు చాలా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. ఇప్పుడు నిన్న యాక్చువల్లీ మీరందరూ ఒక్కొక్కరు వచ్చి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఇంత ఇంత రియలిస్టిక్గా ఇంత రిలేటబుల్గా ఉంది అసలు ఈ పాత్ర. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఐ మీన్ ఆయన రాసిన విధానము దాంతోపాటు మేము చేసిన హెల్ప్ కృషి బాగా అంత వర్కౌట్ అయిందని నా ఫీలింగ్ అండి. ఇట్స్ వెరీ శ్రీరామ్ గారు. శ్రీరామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని చెప్పి, నార్మల్గా ఉంటుంది అనుకున్నాను కానీ మెస్మరైజ్ అయ్యా. థింగ్ ఏంటంటే సీతారామం, అందాల రాక్షసి ఇలాంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ ఎలా అయితే గుర్తుండిపోయాయో అలా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రొడక్షన్లో నాకు చాలా క్వాలిటీ కనిపించింది. సో మీరు అనుకున్న దానికంటే ఎక్కువే ఖర్చు పెట్టారా? అవునండి.
బడ్జెట్ అనుకున్నాము, కానీ బడ్జెట్ అన్లిమిటెడ్గా వెళ్ళిపోయింది. ఎస్, అది వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి మొదటి నుంచి ఫ్రాంక్గా చెప్పాలంటే యాజ్ అ ఆడియన్స్ నేను ఎన్ని సినిమాలు చూసినా కానీ ఆ క్వాలిటీ ఎలా ఉంది ఏమనేది నాకు ఎప్పుడు నాలెడ్జ్ లేదు. ఒక సినిమాని సినిమా చూసేవాడిని, లవ్ చేసేవాడిని. బట్ విక్రమ్ జమ్ముల ఆయన కాల్ చేసేది మనం ఇది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం, ఇది యాడ్ చేద్దామని చెప్తాడు. ఎందుకు అంటే నాకు అతను ఒక రెఫరెన్స్ పంపించి చూపించేవాడు, చాలా బాగుంటుంది, సో చాలా బాగా అనిపిస్తుంది, గోహెడ్ అంటాను. సో బేసిక్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఒక బడ్జెట్ పెట్టుకొని ఆ బడ్జెట్ ప్రకారం వెళ్తూ ఉంటాం. సో నేనేం చేశానంటే ఇట్లాంటి రెఫరెన్స్లు ఇస్తున్నప్పుడు ప్రతిసారి నేను గోహెడ్ గోహెడ్ అన్నప్పుడు దెన్ వీన్ విన్ బ్యాక్ టు లుక్ అట్ ద బడ్జెట్ డెఫినెట్గా మేము అనుకున్న దానికి ఎక్కువైంది. ఈ సినిమా ఖచ్చితంగా కనిపిస్తుంది సినిమాలో. అండ్ అలనాటి రామచంద్రుడు గుర్తుంటుంది సినిమా ఆడియన్స్కి. సో నెక్స్ట్ ప్రాజెక్టులు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి స్టార్ క్యాస్టింగ్తో చేయబోతున్నారు, లేదంటే డెబ్యూటెంట్స్తోనే వెళ్ళబోతున్నారా? రెండు మూవీస్ స్టోరీస్ ఆల్మోస్ట్ లాక్ చేసాము. ఒక మూవీ వచ్చేసి పీరియాడిక్ డ్రామా, ఇంకోటి వచ్చేసి సాఫ్ట్వేర్ సర్వగమలు. మేము ఆ ఇండస్ట్రీకి వచ్చినాము కొద్దిగా సటరికల్గా కామెడీ, దానిలో ఒక కీ పాయింట్ ఉంది, ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ రైట్ నౌ. సో అవి రెండు లాక్ చేసాము. నౌ వీఆర్ డిస్కసింగ్ విత్ దిల్రాజ్ గారు, అండ్ వన్స్ వీ ఫినిష్ అవర్ కన్వర్సేషన్స్ ఐ విల్ అనౌన్స్ అవర్ నెక్స్ట్ స్టెప్స్. వీఆర్ ఏగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మోక్ష గారు, నో స్నేక్ డాన్స్ ప్లీజ్ టుడే. బేసిక్గా మృణాల్ ఠాగూర్ అప్డేటెడ్, అప్డేటెడ్ వెర్షన్ మోక్ష ఫర్ టిఎఫ్ఐ, ఫర్ టిఎఫ్ఐ ఫర్ ఎవర్ ఉండాలని కోరుకుంటున్నాను నేను. సో చాలా మంచిగా అనిపించింది, అంటే ఇలాంటి అమ్మాయిని కదా పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి అమ్మాయితో కదా లవ్లో పడాలి అని అనిపించేలా డిజైన్ చేశారు డైరెక్టర్ మీ క్యారెక్టర్ని. ప్రపోజ్ చేస్తున్నారా? చిచ్చిచ్చి మనం అలా చేయం సార్, జస్ట్ క్యారెక్టర్ అలా అనిపించింది. కామెడీ చెప్పు అంటే క్యారెక్టర్ అంత మంచిగా ఉంది, సాఫ్ట్గా ఉంది. అంటే ఈ రోజుల్లో చాలా అడల్ట్ కంటెంట్తో వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి, సినిమాలు వచ్చినాయి చాలా చాలా రోజుల తర్వాతలా ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడాలి, ఇప్పుడు మ్యాట్రిమోనీలో ఇలాంటి అమ్మాయి కదా కావాలి అనిపించేలా డిజైన్ చేశారు. సో క్యారెక్టర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ ఫిలిమ్స్కి మీరు ఎలాంటి క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, అంటే అడల్ట్ కంటెంట్ వచ్చే క్యారెక్టర్స్ని కూడా చూస్ చేస్తారా, ఓన్లీ ఇలాంటి సాఫ్ట్ క్యారెక్టర్స్ని చూస్ చేసుకుంటారా? గంగూబాయి కూడా అడల్ట్ కంటెంట్ కదా, బట్ ఐ వుడ్ లవ్ టు డూ దట్ మూవీ ఇఫ్ ఐ గెట్ సమ్ కైండ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ రోల్స్. ఐ వుడ్ లవ్ దట్ ఈస్ నాట్ అడల్ట్. So there's a difference between adultery, sensuality and a social strong point of view message. Even Pure Soul is also an adult movie. If he would have done it with me, I would have done the movie with him. So it depends how the director is portraying the screenplay and I can sit with my family and watch it or not. That's my point. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి అప్డేట్స్ కావాలి మాకు తొందరలో. నెక్స్ట్ ఇమీడియట్ రిలీజ్ రామం రాఘవం తెలుగు తమిళ్ బైలింగ్వల్ సముద్రగని. సిద్ధన్ రాజ్ సార్ ఇస్ ద డైరెక్టర్. చిత్తిని మలయాళం మూవీ. యాక్చువల్లీ ఆన్ యెస్టర్డే మై బోత్ ద మూవీస్ వేర్ అబౌట్ టు బి రిలీజ్డ్, బట్ ఫర్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ వీ నో ద సిచ్యువేషన్ ఆఫ్ వయనాడ్ కేరళ నౌ. సో డ్యూ టు సమ్ ఐ మీన్ మిస్ హ్యాప్ విత్ మై ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇట్ గాట్ పోస్ట్పోన్డ్, బట్ దాట్స్ వై ఐ ఎమ్ హియర్. సో ద నేచర్ మే బీ వాంటెడ్ మీ టు బి హియర్ విత్ యూ, టాకింగ్ టు యూ, ఇంటర్వ్యూయింగ్ విత్ యూ. సో ఐఎమ్ హియర్ టుడే. ఓకే. అండ్ కృష్ణవంశీ గారు. సో హాయ్ హాయ్ హాయ్. సో ఈ అమ్మాయి ఆల్రెడీ చెప్పేసింది వాయిస్ చాలా మంచిగా ఉందని చెప్పి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో సుహాస్ అని ఒక మంచి యాక్టర్, సో తనకు కూడా వాయిస్కి చాలా అప్రిషియేషన్స్ వచ్చినాయి ఆఫ్టర్ సుహాస్. అంత బాగా కనెక్ట్ అయింది మీ వాయిస్. థ్యాంక్ యూ, సంతోషం అండి. సో నవీన్ చంద్ర గారికి అందాల రాక్షసి చాలా మంచి డెబ్యూ అనుకుంటున్నాను నేను. సో మీకు ఇలాంటి సినిమా డెబ్యూట్స్ రావడానికి చాలామంది యాక్టర్లు చాలా స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళకి థ్రిల్లర్స్ అని లేదంటే వేరే జానర్స్లో వస్తున్నాయి. సో మురారి లాంటి సినిమాలు అందరికీ పడవు కదా, సో అలా పడింది అనిపించింది. సో మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నారు కదా, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఇంత మంచి సినిమా మీరు పడద్దని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? నేను ఆనెస్ట్గా చెప్పాలంటే నరేసినప్పుడు ఇంత ఇంత కనెక్ట్ అయ్యేలా ఉంటుంది జనాలకు అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎస్పెషలీ ఇది మ్యూజిక్ అండ్ విజువల్స్ రెండు. సార్ నరేసినప్పుడు ఆయనలో ఉండే గొప్పతనం ఏంటంటే నరేషన్ చెప్పేటప్పుడు ఆయన మౌత్ హమ్మింగ్తోనే ఆహా ఊహు అని ఆ మ్యూజిక్ ఇలా ఉంటుంది ఇక్కడ అనేది
విజువల్ అన్నీ చెప్పారు. సో ఇప్పుడు సిద్ధు అనే పాత్ర, సిద్ధు ధరణి మా ఇద్దరి కెమిస్ట్రీ, దాంతోపాటు నాకు ఇంత సటిల్ క్యారెక్టర్ అనేది చాలామంది మీరు చెప్పినట్టు తీసుకోరు, సామాన్యంగా రాకపోవచ్చు అలా తీసుకోరు. మా డైరెక్టర్ గారు ఎప్పుడు చెప్తారు, నటన అనేది కన్నంలో మనం కన్నులతో ఇమోషన్స్ చెప్పాలి అని. నా అదృష్టం కొద్దీ ఈ సినిమాలో నాకు అవకాశం దక్కింది. ఇక్కడ చాలా ఇమోషనల్ సీక్వెన్సెస్లో నిన్న చెప్పారు, యాక్చువల్లీ చాలా సంతోషంగా ఉన్నది. మీరు ఆ కన్నంలోనే ఆ బాధను, ఆ హ్యాపీ, ఎవ్రీథింగ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ ఫీల్ లక్కీ అండి, అంటే చాలా అదృష్టం భావిస్తాను. నా కష్టము, నా నేను చేసిన కృషికి అంతా బాగా జరిగిందని నా ఫీలింగ్. థ్యాంక్ యూ. ఫార్వర్డ్ టు సీ యూ. ఫర్గా ఫార్వర్డ్ టు సీ యూ అంటున్నా. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. సార్ సార్ కంగ్రాట్స్ సార్. ఈ మధ్యకాలంలో అచ్చమైన స్వచ్ఛమైన ఒక తెలుగు సినిమా మేము చూసామని ఫీల్ అయ్యాం మేము సార్. రాయలసీమ టు అమెరికా, అమెరికా టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, మీ జర్నీ ఒక గొప్ప విషయం అని చెప్పాలి సార్. మీ జర్నీ చూసుకున్నట్లయితే థ్యాంక్ యూ సార్. ఒక కొత్త డైరెక్టర్ని, కొత్త యాక్టర్ని, డెబ్యూ హీరోయిన్ ఆల్రెడీ చేసిన సినిమాలు, వీళ్ళని నమ్మి మీరు కథ ఓకే చేసి ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ ఏమైనా ఉందా సార్? రిస్క్ అని చెప్పొచ్చుగా. ఇది చాలా రిస్క్. నాలో ఒక మొండితనం ఉంది, అది నేను బయటికి చెప్తే చాలామంది అపార్థం చేసుకుంటారేమో. ఎప్పుడైతే విక్రమ్ జన్మలతో ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాను, ఈ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, దెన్ డెఫినెట్గా మీ మాదిరి ఒక నోన్ డైరెక్టరు, నోన్ యాక్టర్స్, మ్యూజిషియన్, ఎవరిని అందరిని తీసుకొని వెళ్దాము. సో దట్ వీ కెన్ గివ్ ద బెస్ట్ ఇన్ ద ఫిలిం సక్సెస్, ఐ మీన్స్ ఏ ఫైనాన్షియలీ సక్సెస్ఫుల్ ఫిలిం, లెట్ మీ పుట్ దట్ వే, ఆ విధంగా చేయొచ్చు మనము అని డిస్కషన్ జరిగినాయి. తర్వాత ఆ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు బికాజ్ వీఆర్ అన్నోన్, ఇట్ డజంట్ మీన్ దట్ ద తెలుగు ఇండస్ట్రీ ఇస్ నాట్ వెల్కమింగ్ అస్, దట్స్ ద ఓన్లీ రీజన్ ఇస్ బికాజ్ వీఆర్ ఇన్ ద డిఫరెంట్ ఇండస్ట్రీ, వీ నెవర్ వర్క్డ్ ఇన్ దట్ ఇన్ ఏరియా. సో ఈ కనెక్షన్స్, ఈ నావిగేషన్స్, మీటింగ్స్, ఫైండింగ్ అవుట్ ఆల్ దట్ ఈస్ బికమ్ ఎ వెరీ ఛాలెంజింగ్ బీయింగ్ అవుట్సైడర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బిజినెస్ చేసుకుంటూ అక్కడ ఉండి ఇక్కడ నావిగేషన్ చాలా ఛాలెంజింగ్ అనిపించింది. నేను మొదటి నుంచి నమ్మినది ఏంటంటే, మొండితనం ఏంటంటే, ఓకే మనం చేద్దాము, ఆ కష్టపడి మనం ఒక ఫలితం తీసుకొని వస్తే ఆ నెక్స్ట్ స్టెప్ అనేది అదే వస్తుంది అనే నమ్మకంతో లెట్ అస్ గో విత్ ఎవ్రీవన్ న్యూ. అప్పుడే కొత్త వాళ్ళ కోసం చూసాము. అట్ ద సేమ్ టైమ్ ఐ కన్విన్స్డ్ మై టీమ్ దట్ ఆల్ ద యునో ద స్టార్స్ టుడే స్టార్టెడ్ దేర్ జర్నీ అట్ ద సమ్ పాయింట్ యాజ్ అ న్యూ కమర్స్, ఎదర్ డైరెక్టర్స్ ఆర్ మ్యూజిషియన్ ఆర్ యాక్టర్ ఎనీవర్. సో ఇట్స్ ఎ లక్, ఇట్స్ ఎ గేమ్. మీరు పైసాను మనం పైకి కూడా ఎగరేస్తే బొమ్మ వర్సెస్ బొరువు వర్సెస్ కదా. సో వై కాంట్ వీ ట్రై దట్. అక్కడ డెసిషన్ అనేది ఈ పాతకు, ఈ జర్నీకి స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది చెప్పారు చాలా రోజుల తర్వాత ఒక అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సినిమా చూసాము అని చెప్పేసి. అంటే ఈ మధ్య లవ్ స్టోరీస్ అనగానే కొంచెం స్కిన్ షో లేదా ఎక్కువ రొమాంటిక్ సీన్స్ పెట్టడం ఇవన్నీ ఉంటాయి, బట్ అలనాటి రామచంద్రుడి విషయంలో ఎక్కడ కూడా హీరోయిన్ని హీరో ఎక్కడా టచ్ చేయకుండా అప్యూర్గా లవ్ చేయటం అనేది మేము చిన్నప్పుడు ఎప్పుడో చూసేవాళ్ళం, నువ్వే కావాలి, మనసంతనం, ఇలాంటి సినిమాలు అయితే మాకు గుర్తొచ్చాయి. అండ్ డైరెక్టర్ మీకు ఫస్ట్ టైం ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఏమైనా చేంజెస్ చెప్పారా? యూత్కి బాగా మాస్ మసాలా కావాలి, మనం కొంచెం మరీ కొంచెం పాతకాలంలాగా వెళ్తే ఎంతవరకు కనెక్ట్ అవుతుంది, ఏంటి ఈ డిస్కషన్ ఏమైనా జరిగిందా మీకు? ఎందుకు అంత గట్స్ ఎలాగా స్క్రిప్ట్ మీద? ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఖచ్చితంగా ఓకే ఇట్లా మీరు చెప్పారు కదా ఫార్మాట్గా మాస్ మసాలా, ఈ జనరేషన్కు ఏం కావాలో అవన్నీ అనేది, ఆ డిస్కషన్ కంటే మేబీ నేను ఒక 20-30 ఇయర్స్ బ్యాక్వర్డ్ ఉన్నానేమో. సో నా మైండ్ సెట్ ఏంటంటే ఒక క్లీన్ ఎంటర్టైనర్ ప్రజలకు చెప్తే ఆ చెప్పే విధానంలో ఖచ్చితంగా ఆ ఫీల్ అనేది, ఆ లవ్, ఆ యొక్క అఫెక్షన్, ఆ హీరో హీరోయిన్ మధ్య అవి మనం కరెక్ట్గా పోర్ట్రేట్ చేసి ఆ ఎమోషన్స్ ఆడియన్స్ చూపిస్తే వాళ్ళు చూస్తారని ఒక గట్టి నమ్మకం ఉన్నది. ఆ నమ్మకమే ఇంత దూరం తీసుకొచ్చింది. సో హ్యాపీ. నేను పర్సనల్గా ఆల్మోస్ట్ 12 టైమ్స్ చూశాను మూవీ,
ఫస్ట్ రా నుంచి ప్రతి స్టెప్లో నేను ఎవ్రీ టైమ్ ఐ నెవర్ ఫెల్ట్ బోర్డ్, ఎగ్జైట్మెంట్ని చూశాను. నిన్న ఆడియన్స్ మధ్యలో కూర్చొని చూస్తున్నప్పుడు అక్కడ వచ్చే అందరూ నవ్వడం, ఆ ఎమోషన్ సీన్స్లో వెరీ సైలెంట్గా మొత్తం నిశ్శబ్దంగా ఉండడం, నవ్వుతున్నారు మళ్ళీ తర్వాత 1-2 మినిట్స్ తర్వాత ఆ నిశ్శబ్దం రావడం, చాలా గ్రేట్ ఫీలింగ్ అండి. యాజ్ అ ఆడియన్స్ చూసినప్పుడు డిఫరెంట్గా అనిపించింది, బట్ యాజ్ అ ప్రొడ్యూసర్గా ఒక కంటెంట్ ఆడియన్స్ తీసుకొచ్చినప్పుడు గ్రేట్ ఫీలింగ్. నిన్న టీంతో మాట్లాడుతున్నప్పుడు ఐ జస్ట్ రీకాల్డ్ మై మెమరీ, 1989 లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు, లెజెండరీ హీరో నాగార్జున గారు కలిసి తీసిన మూవీ శివ. మనం అందరము బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అని ఇప్పటికి అందరం చెప్పుకుంటాం. ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో మేము కూడా థియేటర్కి వెళ్ళేసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాము, పిన్ డ్రాప్ సైలెంట్. మీకు తర్వాత ఏమైందని మీకు తెలుసు. సో నిన్న అదే ఎక్స్పీరియన్స్ అయిందని నేను బలంగా నమ్ముతాను. ఒక మంచి ప్యూర్ లవ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, కామెడీ బ్లాక్ బస్టర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా సీన్స్ని చాలా ఎలివేట్ చేసింది. ఆ ఎమోషన్స్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు. నేను ముందు యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, బీసీ సెంటర్లో సెకండ్ హాఫ్కు ఫుల్ కనెక్ట్ అయ్యారు, ఏ సెంటర్లో ఫస్ట్ హాఫ్ అందరు బాగా ఎంజాయ్ చేశారు, సెకండ్ హాఫ్ ఇన్నిసార్లు ఎమోషన్ వెళ్తుంది లాగ్గా ఉన్నట్టుంది అనేది వచ్చింది. ఇది ఫ్రాంక్, ఇట్స్ నేను హైడ్ చేసినంత మాత్రాన అది కాదు, కానీ చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. అంటే మూవీలో లవ్ ఎంత కనెక్ట్ అయిందో కామెడీ కూడా జనాలకి అలాగే బాగా నవ్వచ్చు. అంటే ఏదో పెట్టాలని పెట్టకుండా అలా ఫ్లోలో వెళ్తున్నారు సార్. 500 చేంజ్ వచ్చిందా సార్ మళ్ళీ మీ దగ్గరికి? 500 చేంజ్ తీసుకొచ్చారు? 500 అండి చేంజ్ వచ్చింది. వచ్చిందా సార్? సార్ అంటే వీటన్నిటికి మించి సీనియర్ యాక్టర్స్ మన సుధా గారితో ఆ ముందు సిట్టింగ్ సీన్ ఏమైతే ఉందో అదైతే బాగా ఎంజాయ్ చేసాము. సో దాని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ టైం ఆవిడకి చెప్పినప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటి? ఆవిడ రియాక్షన్ అంటే నేను ఇలాంటి సీన్ నేను ఎప్పుడు చేయలేదురా ఇండస్ట్రీలో, ఫస్ట్ టైం ఇది నేను అని చెప్పించాను. తను చాలా సపోర్టివ్గా తీసుకొని చాలా సపోర్ట్ చేశారు. అసలు సుధమ్మ గారు ఉంటే మొత్తం అల్లరల్లర ఉంటుంది సెట్ అంతా. ప్రొడ్యూసర్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు? మీరు క్వశ్చన్ అడిగారు కదా ఆ స్టోరీ ఒరిజినల్ స్టోరీ అది అనేది, ఎస్ డెఫినెట్గా కూర్చొని అది టీమ్గా మేము చాలా వర్కౌట్ చేశాము. సో వాట్ యు సీ టుడే ఈజ్ అ టీమ్ ఎఫర్ట్. ఆఫ్ కోర్స్ హీఈస్ ద మెయిన్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. డెఫినెట్గా చాలా జరిగాయి అందులో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. సో అందరూ అంటే చాలా రిఫరెన్సెస్ చెప్తున్నారు మూవీ మాకంటే, నాకైతే అనిపించింది ఆనంద్ గోదావరి శేఖర్ కమ్రగల్ స్టైల్లో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. సో కంగ్రాట్స్ ఫర్ ద బ్లాక్ బస్టర్. అండ్ మీరు మాట్లాడే దాంట్లో ప్రతిదీ ఇంట్రోవర్ట్గా మీరు కనిపిస్తున్నారు ఎక్కడైనా కూడా. మీ క్యారెక్టర్ని ఏమన్నా రిఫరెన్స్ తీసుకుని ఏమన్నా రాసుకున్నారు? అస్సలు లేదు సార్, నేను ఇంట్రోవర్ట్ అసలు కాదు, నాకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఎక్కువ ఉంటుంది నేను. But congrats and thank you. Thank you, sir. All the best. Thank you. Thank you, media, for your support and all the very best to movie Alanati Ramachandradu. And thank you, Vamshi Shekharana, for giving me this opportunity. And today's event by Shreyas Media. This is Hema Mali signing off. Bye-bye.